వివాహమై ఇద్దరు పిల్లలున్న తనను ప్రేమిస్తున్నానంటూ ఇస్లాంపేటకు చెందిన యువకుడు వెంటపడి వేధిస్తున్నాడని ఓ మహిళ ఒంగోలు వన్ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది పోలీసుల కథనం మేరకు ఒంగోలు నగరంలోని మామిడి పాలేనికి చెందిన మహిళ కొన్నాళ్ల క్రితం కుటుంబంతో కలిసి ఇస్లాం ప్లేట్లో నివాసం ఉంటుంది అప్పుడు ఆ ఇంటి వెనక ఫోర్షన్లో షేక్ జాఫర్ అనే యువకుడి కుటుంబం నివాసం ఉండేది కొద్ది రోజుల తర్వాత ఆ మహిళను ప్రేమిస్తున్నానంటూ జాఫర్ వేధించడం మొదలుపెట్టాడు ఒంటరిగా బజారుకు వెళ్లే సమయంలో కాపు కాచి వెంటపడేవాడు ఎన్నిసార్లు వారించినా కూడా వినకపోయేసరికి శ్రావణి ఆ ఇల్లు ఖాళీ చేసి సత్యనారాయణపురం వెళ్లిపోయింది జాఫర్ అక్కడికి కూడా వచ్చి వేధించసాగాడు దాంతో ఆ ఇల్లు కూడా ఖాళీ చేసి మామిడిపాలెంలో నివాసం ఉంటుంది ఈ క్రమంలో మంగళవారం ఆమె ఇంటికి వెళ్ళిన జాఫర్ నీ భర్త వచ్చాక మాట్లాడి వెళ్తా అంతవరకు గొడవ చేస్తే చంపేస్తా అని బెదిరించాడు దీంతో ఆమె భయంతో అలాగే ఉండిపోయింది సాయంత్రం జాఫర్ తల్లి బంధువులు ఆమె ఇంటికి వచ్చి దాడి చేశారు చుట్టుపక్కల వారు రావడంతో వెళ్లిపోయారు గాయపడిన మహిళను ఆమె భర్త జీజీహెచ్ లో చేర్చి చికిత్స చేయించారు బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లుగా టౌన్ పోలీసులు తెలిపారు